हाय गाइस दिस इज रमना वेलकम बैक टू माय चैनल निन्ना मन चैनल को सर की 12,000 लो बेस्ट मोबाइल सेम उन्ने 15,000 लो बेस्ट मोबाइल सेम उन्ने अंच एपी डिडिकेट को वीडियो चेसानु चूडपते पैन कार्ड्स लो पेड़तानु एंडिंग लो वस्ते ओक सर्च चूडंडी इंका ई रोज टापिक को सर की बेस्ट मोबाइल्स अंडर 20,000 रूपीस ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే ఆన్లైన్ మార్కెట్ అయినా సరే ఏ మొబైల్స్ కొనాలి మీ దగ్గర 15,000 నుంచి 20,000 మధ్యలో ఉన్నాయి ఒక మంచి అమౌంట్ ఉంది ఒక బెస్ట్ మొబైల్ కొందాం అనుకుంటే ఏ మొబైల్ కొనాలి ఏంటి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను స్కిప్ చేయకుండా మీరు ఎండ్ వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాట్సాప్ టెలిగ్రామ్ ఫేస్బుక్ మీకు సోషల్ మీడియా ఏదో ఉంటుంది కదా దాని ద్వారా మీరు పోస్ట్ చేయండి వాళ్ళకి ఎంత కొంత ఉపయోగపడుతుంది మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ప్లీజ్ రిక్వెస్ట్ మన ఛానల్ లైక్ చేయండి నా పేరు రమణ మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్ టెలిగ్రామ్ లింక్ కింద నేను ప్రొవైడ్ చేస్తున్నాను ఫాలో అవుతూ ఉండండి మీకు డీల్స్ వస్తే పోస్ట్ చేస్తూ ఉంటాను ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్ళిపోదాం టాపిక్లోకి వస్తే పోకో X6 బేసిక్ గా మొబైల్ ప్రైస్ మనకి 20,000 ఉంటే మొబైల్ ప్రైస్ డ్రాప్ అయ్యి మనకి 16,999 గానీ 16,499 గానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ వస్తుంది సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు మీరు ఎక్కువ యూట్యూబ్ గానీ ఫేస్బుక్ గానీ ఇన్స్టాగ్రామ్ గానీ ఎక్కువ చూస్తాం అనుకుంటే గనక ఈ డిస్ప్లే మాత్రం హైలైట్ గా ఉంటుంది ఇంకా దీంట్లో మేజర్ గా మాట్లాడితే డిస్ప్లే క్వాలిటీ 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ 1.3 హెచ్డి తో వస్తుంది 12 బిట్ ప్యానెల్ తో వస్తుంది 1.5 రిఫ్రెషర్ తో వస్తుంది డాల్బీ తో వస్తుంది అండ్ స్టీరియో స్పీకర్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు 1800 నిట్స్ మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది సో డిస్ప్లే క్వాలిటీ గాని మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ చాలా చాలా బాగుంటుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో నాకు తెలిసి డిస్ప్లే క్వాలిటీ మించింది వేరే అదర్ బ్రాండ్ లో ఏది లేదు ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ప్రాసెసర్ ఇది మనకి స్నాప్డ్రాగన్ 7S జెన్ 2 ప్రాసెసర్ తో వస్తుంది 8GB 250GB ఇంటర్నల్ తో వస్తుంది స్లాట్ మనకి ప్రొవైడ్ చేయరు డ్యూల్ సిమ్ మాత్రమే వేసుకోవాలి ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు నో ప్రాబ్లం మీరు హెవీ టాస్క్ చేద్దాం అన్నా సరే నార్మల్ గా వాడతాను అనుకున్నా సరే బాగా హ్యాండిల్ చేయగలదు గుడ్ ప్రాసెసర్ అయితే కనుక చాలా బాగుంటుంది ఇక ర్యామ్ గానీ స్టోరేజ్ గానీ గుడ్ బాగానే ఉంటుంది మనకి స్టోరేజ్ మీకు ఎనఫ్ సరిపోతుంది మెమరీ కార్డ్ వేసుకోవాలి అనుకుంటే కనుక దీంట్లో ప్రొవైడ్ చేయరు గానీ ఇంకా అదర్ స్టోరేజ్ వెళ్ళిపోవాల్సిందే ఇందులో వచ్చేసరికి ఇంకా కెమెరా క్వాలిటీ 64 కెమెరా తో వస్తుంది బ్యాక్ సైడ్ సెల్ఫీ 60 MP కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్ బాగానే ఉంటే మరీ మీరు ఎక్స్పెక్ట్ చేయమాకండి పర్వాలేదు అనిపిస్తుంది ఇంకా బ్యాటరీ కెపాసిటీ గురించి మాట్లాడితే 5,000 mAh బ్యాటరీ తో వస్తుంది 16 W ఇందులో ప్రొవైడ్ చేస్తారు సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఇది మాత్రం కిల్లర్ డీల్ అవుతుంది ఇంకా నేటివ్ గురించి మాట్లాడితే కనుక కెమెరాస్ కొంచెం బ్లడ్ వర్క్ ఎక్కువ ఉంటుంది అది తప్ప మిగతా అన్ని కూడా చాలా బాగుంటాయి ఇందులోకి వచ్చేసరికి మల్టీమీడియా గానీ అండ్ ప్రాసెసర్ గానీ ర్యామ్ స్టోరేజ్ బ్యాటరీ అండ్ చార్జర్ ఇవన్నీ చాలా బాగుంటాయి ఈ మొబైల్కి వచ్చేసరికి ఇక నెక్స్ట్ వచ్చేసరికి బేసిక్ గా ఈ మొబైల్ ప్రైస్ మనకి 25,000 ఉంటే గనక మొన్న ఆఫర్లకు వచ్చేసరికి ప్రైస్ డ్రాప్ అయింది 20,000 కి బట్ స్టిల్ ఇప్పుడు కూడా మీకు అమెజాన్ లో 18,999 గానీ లేదా 18,499 గానీ ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి అదే మనకి శాంసంగ్ గెలాక్సీ F55 సో ఇది బ్రాండ్ పరంగా గానీ డిస్ప్లే క్వాలిటీ వైజ్ గానీ కెమెరా క్వాలిటీ వైజ్ గానీ మీకు మంచి మొబైల్ కావాలనుకుంటే గనక హైలైట్ గా ఉంటుంది ఇందులో వచ్చేసరికి స్పెక్స్ అయితే గనక చాలా బాగుంటాయి ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడతారా 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అంబుల్ స్పీడ్ తో వస్తుంది 1.5 రిఫ్రెషర్ తో వస్తుంది మాక్సిమం బ్రైట్నెస్ టైమ్స్ మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది స్టీరియో స్పీకర్స్ మనం ప్రొవైడ్ చేశారు డిస్ప్లే క్వాలిటీ మీకు ఎక్కడ డిసప్పాయింట్ చేయదు ఇంకా మనకి శాంసంగ్ గానీ డిస్ప్లే క్వాలిటీ మనకి వేరే లెవెల్ గా ఉంటుంది ఇంకా కెమెరాస్ బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ 50 MP తో వస్తుంది మెయిన్ కెమెరా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ మనకి 4K రికార్డింగ్ ఉంటుంది మీరు వీడియోగ్రాఫర్స్ అనుకున్నా వీడియో కంటెంట్స్ అనుకున్నా మీరు ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఎక్కువ చేస్తా అనుకున్నా సరే ఇది చాలా బాగుంటుంది అనమాట ఇంకా శాంసంగ్ కెమెరా క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి వీడియో క్వాలిటీ గానీ ఇమేజ్ క్వాలిటీ గానీ చాలా డెప్త్ గా వస్తాయి ఇందులోకి వచ్చేసరికి ఇంకా ప్రాసెసర్ 7th Gen 1 ప్రాసెసర్ వస్తుంది 8GB 250GB గానీ 8GB 1 MB స్టోరేజ్ గానీ వస్తుంది ఇంకా బేస్ వేరియంట్ మనకి 8GB + 120GB స్టోరేజ్ తో వస్తుంది సింగిల్ సిమ్ కార్డు వేసుకోవాలి లేదా డ్యూల్ సిమ్ వేసుకోవాల్సింది రిమోట్ ఆప్షన్ ఇచ్చారు మనం ప్రొవైడ్ చేశారు బట్ మీ ఆప్షన్ బట్టి ఉంటుంది అనమాట రిమోట్ వేసుకోవాలా సిమ్ వేసుకోవాలా అని చెప్పి సో ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్ బాగానే ఉంటుంది ఓవర్ గేమ్స్ కాదు కానీ ఒక నార్మల్ గేమ్స్ బాగా రన్ చేయగలదు డేటివ్ చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ కి ఈ మొబైల్ బాగానే సపోర్ట్ చేస్తుంది ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది బట్ 45 W ఇందులో ప్రొవైడ్ చేయట్లేదు కానీ మొబైల్ సపోర్ట్ చేస్తుంది ఇంకొక 1000 ఎక్స్ట్రా ఉంటుంది ఇది వచ్చేసరికి నాకు తెలిసి ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ బ్రాండ్ నుంచి కావాలనుకుంటే కనుక దీనికి మించింది వేరేది లేదు ఆ డిజైన్ క్వాలిటీ గానీ డిస్ప్లే క్వాలిటీ గానీ కెమెరాస్ గానీ ప్రాసెసర్ గానీ బ్యాటరీ కెపాసిటీ చాలా బాగుంటుంది అనమాట సో ఆ ప్రైస్ సెగ్మెంట్ లో బెస్ట్ సెల్లింగ్ మొబైల్ అవుతుంది ఇది వచ్చేసరికి ఇక నెక్స్ట్ మాట్లాడితే మీకు ఇన్ఫినిక్స్ నోట్ 40 Pro ఈ మధ్య లాంచ్ చేశారనమాట ఇది వచ్చేసరికి దీని అప్రాక్స్ ప్రైస్ వచ్చేసరికి మనకి 8GB 250GB ఇంటర్నల్ మనకి 73 వస్తుంది ఆ ప్రైస్ సెగ్మెంట్ లో మీకు ఒక ఇన్నోషన్ మొబైల్ కావాలనుకుంటే కనుక ఇది చాలా బాగుంటుంది అనమాట లుకింగ్ వైజ్ గానీ డిజైన్ క్వాలిటీ గానీ చాలా బాగుంటుంది ఈ మధ్య అయితే కనుక మొబైల్ చాలా మంది కొంటారు నోట్ సిరీస్ వచ్చేసరికి పర్వాలేదు
ఇంకా నెక్స్ట్ దీని డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడితే 6.67 ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 10 బిట్ ప్యానెల్ తో వస్తుంది, 100 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ లో ప్రొవైడ్ చేస్తారు, మాక్సిమం బ్రైట్నెస్ 1300 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ అయితే కనుక చాలా బాగుంటుంది, గుడ్, నో ప్రాబ్లం, స్లిక్ గా ఉంటుంది, డిజైన్ క్వాలిటీ కనుక చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే మీడియాటెక్ ప్రాసెస్ 7020 ప్రాసెసర్, పర్వాలేదు, గేమ్స్ బాగా హ్యాండిల్ చేయగలదు, డోంట్ వరీ. ఇంకా 8GB 250GB ఇంటర్నల్ తో వస్తుంది కాబట్టి స్టోరేజ్ గానీ ప్రాసెసర్ గానీ చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ బ్యాక్ 100MP తో వస్తుంది, సెల్ఫీ 32MP, బ్యాక్ 2K రికార్డింగ్ చేయొచ్చు, ఫ్రంట్ నుంచి ఫుల్ హెచ్డి లో రికార్డ్ చేయొచ్చు. ఇమేజ్ క్వాలిటీ ఇన్ఫినిక్స్ లో చాలా బాగుంటుంది, మీరు సపరేట్ ఎడిటింగ్ చేయక్కర్లేదు అనమాట. సో బూస్టర్ చూపిస్తూ ఉంటుంది ఆటోమేటిక్ గా మీరు ఇమేజ్ క్యాప్చర్ చేస్తే కనుక. సో ఇమేజ్ క్వాలిటీ అయితే కనుక గుడ్, బాగానే ఉంటుంది అనమాట. బ్యాటరీ 5000mAh బ్యాటరీ తో వస్తుంది, 40 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. వీల్ క్లైమ్ చేస్తుంది ఏంటంటే మనకి 26 మినిట్స్ లో మనకి 50% ఛార్జ్ అని చెప్పి క్లైమ్ చేస్తున్నారు కాబట్టి సో నో ప్రాబ్లం. అండ్ మేజర్ గా చెప్పాలంటే రివర్స్ ఛార్జ్, వైర్లెస్ రివర్స్ ఛార్జ్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. సో ఇది ఈ మొబైల్ కి ప్లస్ పాయింట్ అవుతుంది. సో ఆ ప్రైస్ పాయింట్ లో ఇన్నోవేషన్ మొబైల్స్ నాకు తెలిసి బ్యాక్ సైడ్ రివర్స్ ఛార్జ్ అనేది లేదనమాట. ఇందులో కొత్తగా మనకి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి గుడ్, చాలా మంది కొంటున్నారు ఈ మొబైల్ వచ్చేసరికి. గ్రాఫ్ కూడా బాగానే ఉంది ఈ మొబైల్ లోకి వచ్చేసరికి. ఆ ప్రైస్ పాయింట్ లో నాట్ బ్యాడ్. ఇక నెక్స్ట్ మాట్లాడితే IQ G9S, IQ G9 ఉంది, IQ G9S కూడా ఉంది, మీకు ఏదైతే తీసుకోవచ్చు. మీకు ఫ్లాట్ డిస్ప్లే కావాలనుకుంటే కనుక IQ G9, లేదు మీకు కర్వ్ డిస్ప్లే కావాలి లుకింగ్ వైజ్ బాగుండాలి అనుకుంటే కనుక G9S, అదే మనకి Z9S. ఈ రెండింటిలో మీ ప్రైస్ తగ్గట్టు తీసుకోవచ్చు. ఒకళ్ళని రికమెండ్ చేయాలనుకుంటే కనుక ప్రస్తుతం ట్రెండింగ్ ఏముంది, కర్వ్ డిస్ప్లే, డిజైన్ క్వాలిటీ చాలా మంది ఇష్టపడుతున్నారు కాబట్టి Z9S తీసుకోండి, నో ప్రాబ్లం. ఇంకా దీని డిస్ప్లే క్వాలిటీ కర్వ్ డిస్ప్లే సూపర్ AMOLED డిస్ప్లే తో వస్తుంది, 10 బిట్ ప్యానల్ 100 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, HD10 సపోర్ట్ చేస్తుంది, మాక్సిమం బ్రైట్నెస్ 1800 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ లో ప్రొవైడ్ చేస్తారు, డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది, డోంట్ వరీ. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే ఇది మేటిక్ ప్రాసెసర్, 7300 ప్రాసెసర్, 8GB 100GB స్టోరేజ్ తో వస్తుంది, డ్యూల్ సిమ్ వేసుకోవాలి, మెమరీ కార్డ్ ఆప్షన్ ఇందులో లేదు. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడితే నాట్ బెట్, బాగానే హ్యాండిల్ చేయగలదు, గేమ్ చూసరికి డే టూ చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ఇంకా కెమెరా క్వాలిటీ బ్యాక్ సైడ్ మనకి 2 కెమెరాలు ఉంటాయి, 50MP బ్యాక్ కెమెరా, 2MP డెప్త్, సెల్ఫీ 62MP, 5000mAh బ్యాటరీ తో వస్తుంది, ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 40 వాట్స్ ఇందులో ప్రొవైడ్ చేస్తారు. బ్యాటరీ కెపాసిటీ కానీ, ఛార్జర్ కానీ, డిస్ప్లే క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, కెమెరాస్ కానీ నాట్ బెట్, చాలా బాగుంటాయి. సో ఆ ప్రైస్ పాయింట్ లో ఈ మొబైల్ కిల్లర్ మొబైల్ అవుతుంది, చాలా మంది కొంటున్నారు, ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఈ మొబైల్ వచ్చరికి. ఆఫ్లైన్ మార్కెట్ లో కొంచెం అమౌంట్ ఎక్కువ ఉంటుంది, ఒకసారి చూడండి. మీకు కొన్ని రోజులు వెయిట్ చేస్తా అనుకుంటే సరే ఆన్లైన్ మార్కెట్ లో మీకు ఆన్లైన్ లో మీరు ఆర్డర్ పెట్టుకుని చూడండి, లేదనుకుంటే నీడ్ కావాలనుకుంటే కనుక బయట ఆఫ్లైన్ మార్కెట్ లో అవైలబుల్ ఉంటుంది, బట్ కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, చూడండి. ఇంకా లాస్ట్ మనం చూసుకుంటే మనకి ఇది మీకు ఆప్షన్ అనమాట. బేసిక్ గా మొబైల్ ప్రైస్ మనకి 25,000 ఉంది, బట్ మొన్న ఆఫర్ లో ఒకసారికి 20,000 వచ్చింది, ఇంకా స్టిల్ ఇంకా ఉందన్నమాట. ఒకవేళ రేపో మాపు ప్రైస్ పెరిగిపోయిందంటే మనం ఏం చేయలేము. అదే మనకి మోటో Edge 50 Fusion, ఇది మాత్రం 20,000 కి కిల్లర్ డీల్ అవుతుంది. IP68 తో వస్తుంది, డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది, PO డిస్ప్లే తో వస్తుంది, 140 రిఫ్రెష్ రేట్ తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది, డాల్బీతో వస్తుంది, మల్టిపుల్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా బాగుంటుంది. సో మీరు ఎక్కువ బయట అవుట్ సైడ్ తిరుగుతూ ఉంటాను, నాకు వాటర్ ప్రూఫ్ కావాలి అనుకుంటే కనుక ఈ మొబైల్ ఆ ప్రైస్ పాయింట్ లో తీసుకోవచ్చు. 50MP బ్యాక్ కెమెరా, సెల్ఫీ 32MP, దూర ఫోటో రికార్డింగ్ చేయొచ్చు, ఇన్స్టాగ్రామ్ చేద్దామన్నా అండ్ వీడియో కంటెంట్స్ అనుకున్నా సరే ఈ కెమెరాస్ బాగానే ఉంటాయి. బట్ చిన్న ల్యాగ్ ఏమైనా ఉందనుకుంటే కనుక కెమెరాస్ కొంచెం ల్యాగ్ ఉంటాయి, బట్ మన పిక్స్ తీసిన తర్వాత కొంచెం రన్ అయ్యి మనకి క్వాలిటీ అయితే బాగుంటుంది, కానీ ఆ టైం టేకింగ్ కొంచెం ఎక్కువ తీసుకుంటుంది ఈ మోటోలోకి వచ్చేసరికి. ఇంకా ప్రాసెసర్ Snapdragon 7 Gen 2 ప్రాసెసర్ వస్తుంది, మంచి ప్రాసెసర్, మీకు బాగానే హ్యాండిల్ చేయగలదు, డే టూ చేస్తా అనుకుంటే కనుక ఈ ప్రాసెసర్ బాగానే ఉంటుంది. ఇంకా 5000mAh బ్యాటరీతో వస్తుంది, ఛార్జర్ కెపాసిటీ వచ్చరికి 68 ఇందులో ప్రొవైడ్ చేస్తున్నారు. డిస్ప్లే క్వాలిటీ కానీ, కెమెరా క్వాలిటీ కానీ, ప్రాసెసర్ కానీ, బ్యాటరీ కెపాసిటీ కానీ బాగానే ఉంటుంది. నేను చెప్పి 5 మొబైల్స్ కూడా బెస్ట్ 5G మొబైల్స్ అండ్ బెస్ట్ ఆల్రౌండ్ మొబైల్స్, బ్యాటరీ వైజ్ అన్ని విషయాల్లో కూడా మనకి మంచి స్కోర్ చేసినాయి అనమాట. ఇది వచ్చరికి ఈ 5 మొబైల్స్ కూడా చాలా మంచి మొబైల్స్, 15 నుంచి 20,000 లో ఈ 5 మొబైల్స్ మీరు తీసుకోవచ్చు, ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే ఆన్లైన్ మార్కెట్ అయినా సరే. ఆఫ్లైన్ మార్కెట్ లో కొంచెం మనకి కొంచెం అమౌంట్ పెంచుతారు, చూడండి. లేదు కొంత వెయిట్ చేస్తా అనుకుంటే కనుక మీరు ఆన్లైన్ మార్కెట్ లో అంటే 1 వీక్ ఒక 10 డేస్ పడుతుంది మనం ఆర్డర్ పెట్టి మన ఇంటికి వచ్చేసరికి, బట్ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఈరోజు టాపిక్ ఇదనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో వచ్చేసరికి. వాళ్ళు కొందామని చెప్పి ఒక చిన్న సందేహం ఉంటే కనుక వీడియో మీరు షేర్ చేస్తే వాళ్ళకి ఎంత కొంత హెల్ప్ అవుతుంది. ఈరోజు టాపిక్ ఇదనమాట, మీకు నచ్చింది అనుకుంటున్నాను, ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. ఈరోజు టాపిక్ ఇదనమాట.